హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉన్న పొటాటోతో బాల్స్ అయితే చేస్తానండి. పిల్లలకి ఎంతో నచ్చే స్నాక్స్ అండి. బయట కొనుక్కున్నా మన ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా 4 పొటాటోస్ అయితే నేను తీసుకున్నాను. వీటిని పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా బాయిల్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వాష్ చేసేసుకోండి. దీనిలో ఉన్న దట్టి ఏమైనా ఉంటే పోతుంది. ఇలా కడిగేసుకొని మొత్తం అంతా వాష్ చేసుకున్న తర్వాత మరొక గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని దానిలోని పొటాటో ముక్కలన్నీ వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. మన పొటాటోస్ అయితే మంచిగా ఉడికిపోతాయి. ఇగోండి చూడండి, ఉడికిపోయినట్టున్నాయి. ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి ఇలా పొడిచి చూస్తే మనకు పొటాటోస్ ఉడికేవా లేవా అన్నవి తెలిసిపోతుంది. ఉడికిపోయాయండి. దీని నుంచి వాటర్ సపరేట్ చేసి ఇది మరొక గిన్నెలో తీసుకొని ఇలా పప్పు గుత్తి పెట్టి ఇలా మొత్తగా చేసేసుకోండి. ముక్కలు లేకుండా, అంటే చిన్న చిన్న పీసులు లేకుండా చపాతీ పిండిలాగా మెత్తగా చేసేసుకోండి. ముక్కలు ఉండడం వల్ల ఏమవుతుందంటే నూనెలో చీదీయడం జరుగుతుంది. మన పూర్ణం బూర్లు చీదేసినట్టు చీదేస్తాయి. దీనిలోనే ఒక 1/2 కప్ వరకును కార్న్ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్. ఇప్పుడు వచ్చేసి వాము వేసుకోండి, ఎందుకంటే పిల్లలు నార్మల్గా తినడానికి ఇష్టపడరండి వాము. ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు దానిలో వాము వేయండి. ఈ రైనీ సీజన్ వచ్చిందంటే జలుబు దగ్గుతో చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. డైలీగా 1 స్పూన్ వాము తినిపించడానికి ట్రై చేయండి. అది ఎలాగైతే అలాగా చాలా మంచిది. నేనైతే ఇలా స్నాక్స్లో వేసి పెడతానండి, పిల్లలకి ఇష్టంగానే తినేస్తారు. ఇలా చపాతి ముద్దలా కలిపేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. ఇవ్వండి ఈ షేప్లోని. ఇవి కూడా చాలా రౌండ్గా చేసుకోవాలండి. గులాబ్ జామ్ చేస్తాం కదా, పగిలిపోకుండా వచ్చేటట్టు ఇలా మొత్తం బాల్స్ అన్నీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మన బాల్స్ని వేసేసుకోవాలండి. చూడండి, నేను 1 బై 1 1 బై 1 వేస్తున్నాను. ఇలా వేసి ఇలా కదుపుతూ రెండు వైపులా మొత్తం కదుపుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తాయండి. చక్కగా వేగి మంచి కలర్ అయితే వస్తాయండి. బాల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చుట్టండి, లేదంటే ఆయిల్లో చేదేస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. దట్టు జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.